విశాఖ జిల్లా జి మడుగుల మండలం మార్ముల ప్రాంతమైన కిల్లంకోట పంచాయతీలో దయనీయ పరిస్థితిలో జ్వరంతో బాధపడుతున్న గిరిజన మహిళను వైద్యం కోసం డోలీలో తరలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోడిమామిడి వాగు పొంగి పొర్లి ప్రవహిస్తుండడంతో అటువైపు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. సూర్తిపల్లి గ్రామానికి చెందిన ఎండ్రపల్లి చిన్న తల్లి 60 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను వైద్య సేవల నిమిత్తం జి మడుగులు ప్రభుత్వ ఆసుపత్రికి డోలీ మీద తరలిస్తూ వాగు దాటుతున్న దృశ్యం వైరల్ అవుతోంది. కాగన్ను గ్రామంలో పేషెంట్లు అయినప్పుడు ఇక్కడ రోడ్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉందండి. పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇలా వెహికల్స్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమర్జెన్సీ అత్యవసరాల్లో అయితే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇలా రోడ్ లేని కారణంగా కాంగన్ను గ్రామంలో పేషెంట్ని ఇలా మోసుకొని వెళ్ళాల్సి అవసరం వస్తుంది. ఈ యొక్క వీడియోని చూసి ఈ యొక్క అధికారిన స్పందించాలని కాంగన్ను గ్రామస్తులు ఆశిస్తున్నాం. చూడండి సార్, ఒక్కసారైనా మా గ్రామాన్ని పట్టించేసుకోండి, మా బాధని అర్థం చేసుకోండి. ఇలా ఎంత ఎమర్జెన్సీలో అయితే చాలా ప్రాణ భయంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్. మీ పెద్ద అధికారుల పైన ఈ దృష్టికి తీసుకెళ్ళి మాకు రోడ్డు సదుపాయం కల్పించాలని మేము మరీ మరీ కోరుతున్నాం సార్. మేము కాంగండు గ్రామస్తులంతా ఇంత స్థితిమైన ఏదైనా కానీ జబ్బులు జ్వరాలతో అయినా కానీ గర్భిణి అయితేనేమి ఎవరైనా కానీ మధ్యదారిలోనే చాలా ప్రాణభయంకరంగా మేము జీవిస్తున్నాం సార్. మాకు అధికారైన దృష్టికి తీసుకెళ్ళి మాకు రోడ్డు సదుపాయం మాకు కల్పిస్తారని మేము మరీ మరీ కోరుకుంటున్నాం సార్.